అసలు ఆ కన్నప్ప మూవీకి విష్ణు గారే సెట్ కాలేదు అని చెప్పి బయట నెటిజన్ల టాక్. ఎవరు డల్లింగ్ అన్నది విష్ణు అన్న సెట్ కాలే అని? విష్ణు అన్న డ్రీమ్ ప్రాజెక్ట్ డల్లింగ్, అది ఎప్పటి నుంచో. ఆయన దాని గురించి ఎంత ఆయన వాళ్ళ ఆయన బాడీ మీద వర్కౌట్ చేసిండు మీకు తెలిసే ఉంటుంది. మన సోషల్ మీడియాలో కూడా వచ్చింది, ఆయనకి డ్రోన్ తగిలి మొత్తం చెయ్యి సగం కట్ అయిపోయింది మా ఇద్దరుగా. అయినా కూడా ఆయన మళ్ళీ నెక్స్ట్ డే షార్ట్కి వచ్చేసిండు ఆయన. ఇప్పుడు డ్రోన్ డైరెక్ట్, డ్రోన్ బ్లేడ్స్ ఎట్లుంటాయి డల్లింగ్, డ్రోన్ తగిలింది డైరెక్ట్ కట్ అయిపోయింది ఇదంతా మజిల్. మళ్ళీ మజిల్ని రికవర్ చేసి మళ్ళీ అప్పుడే షూటింగ్, ఎవరికి పెద్ద ఆయనకు తెలియకుండా. ఓకే, మోహన్ బాబు గారికి తెలిస్తే మళ్ళీ అరే ఏమైనా అవుతుంది షూటింగ్, దన్మన్ డిలే కావచ్చు, మనం ఇంత ఖర్చు పెట్టినాం అని చెప్పి అన్న ఎవ్వరికి చెప్పకుండా అన్ని అందరు అనుకున్నంత ఉండడు లింగ్. వాళ్ళు అనుకుంటారు సరిపోడు అది ఇది అని అందరు చెప్పేటోడే లింగ్. ఏనా కొడుకు తెలియదు అక్కడ ఎంత కష్టపడతారో, ప్రతి ఒక్కడు అడుగుతాడు ఏ నువ్వు సెట్ కాలే, నువ్వు సెట్ కాలే అని. సెట్ కా ఆడి చెప్తే నడవది, ఆడియన్స్ చెప్తారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. దానికి వచ్చే పాజిటివ్ టాక్ అప్పుడు చెప్తుంది, దాని గురించి వెయిటింగ్లో ఉన్నాం. ఓకే, అంటే సినిమానే రిలీజ్ కాలే, రిలీజ్ కాకన్నా ముందే ఇన్ని నెగిటివ్ ట్రోల్స్ నడుస్తుంది ఆ మూవీ మీద, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు ఆ సినిమా? వాళ్ళు వేసే నెగిటివ్ ట్రోల్స్ మొత్తం మాకు పాజిటివ్గా చేంజ్ అవుతాయి డల్లింగ్. ఎంత అయితే నెగిటివ్ చేసారు కదా, దాని గురించి అన్న అంతమంది దానికి డబుల్ పబ్లిక్ చూస్తారు, అది ఇంకా పాజిటివ్గా మారుతుంది మా షూట్ మా మూవీకి. కన్నప్ప అని చెప్పి ఒక మూవీ వల్ల జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు వీళ్ళు. పిచ్చోళ్ళని ఏం డల్లింగ్ అట్లా అంటే, ఇప్పుడు అంటే సేమ్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి సోషల్ మీడియా మనం చూస్తూనే ఉన్నాము, ముఖ్యంగా మీ క్యారెక్టర్ అందులో బాగా వైరల్ అయిపోయింది మీ క్యారెక్టర్. సో ఒకసారి నేను వ్యూయర్స్కి కూడా చూపిస్తా, ఒకసారి చూపిస్తా క్యారెక్టర్ కూడా. బీభత్సంగా అంటే కాలకేయ ప్రభాకర్ గారు పక్కనే లైక్ సేమ్గా మీరున్నారు, సేమ్ అని చెప్పి అది కూడా బాగా సోషల్ మీడియా వైరల్ అయ్యింది. దీనికి మీరు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిందే. చూపియండి చూపియండి ఒకసారి. ఇప్పుడు నేను చూపిస్తా ఫోటో, అంటే ఆ సోషల్ మీడియా బాగా వైరల్ అయింది మీ ఫోటో ఒకటి. మేబీ జనాలకు మీరని తెలియదేమో అది. ఓకే, సో చూపిస్తా కాలకేయ ప్రభాకర్ గారు. ఇది 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 ఉందన్న, ఇదెవరు ప్రభాకర్ అన్న, కాలకేయ ప్రభాకర్ అన్న ఒప్పుకున్నారు కదా? ఓకే, ఇదెవరు? నేను. మీరు సేమ్ ఉందా లేదా? సేమ్ ఎందుకు ఉంటారు డల్లింగ్, అది గెటప్. సేమ్ అనేది కాపీ డల్లింగ్, కాపీ కాదు అది ఇన్స్పిరేషన్ డల్లింగ్. ఓకే, అది కాపీ కాదు. ఇప్పుడు అట్లా అంటే వైకింగ్స్ నుంచి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి చాలా విలన్స్ తీసారు, ఇప్పుడు అవన్నీ కాపీలా? కాదు కదా, ఇది ఇన్స్పైర్ కాలకేయ నుంచి ఇన్స్పైర్ ఇది. ఓకే, కాలకేయ లుక్ ఎట్లుంది, ఆ వైల్డ్నెస్ ఎట్లుంది, ఆ ట్రైబ్ అట్లా. నేను ఒక ట్రైబ్ కి హెడ్ అన్నమాట, ఆ వైల్డ్ ట్రైబ్ కి నేను హెడ్ అని. నేను ఎంత వైల్డ్ ఉండాలి? అంత వైల్డ్ చూపించారు. దాంట్లో నా పేరు కాలాముఖ. కాలాముఖ ఈయన పేరు ఏం పేరు? ఎవరు పేరు? ప్రభాకర్ పేరు. కాలకేయ. మీ పేరు ఏం పేరు? కాలాముఖ. సో జనాలకి ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటే లైక్ అలా షూటింగ్ చేశారని చెప్పి. సో మళ్ళీ ఇంకా పేరు అందులో, ఇంకా పేరు వచ్చేసరికి జనాలకు మొత్తం లైక్ చేసిన కంటెంట్లే మళ్ళీ చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళకు ఒక థాట్ ఉంది. మీరు వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తారు? వాళ్ళకు ఉండొచ్చు డల్లింగ్, పేర్లది డిఫరెన్సియేషన్ తోని అరే కాలా కాలా అన్నట్టు ఉందని చెప్పి, ఇది ఆ కాలా వేరు ఈ కాలా వేరు, అది టోటలీ డిఫరెంట్, ఇది టోటలీ డిఫరెంట్. ఇదేంటంటే ఇది డివోషనల్లో వచ్చే తెగ, వాళ్ళ క్రూరత్వం, వాళ్ళు ఏంది డివోటీస్ మీద ఎట్లా చేస్తారు, శివుని డివోటీస్ మీద వాళ్ళు ఎలా దాడి చేస్తారు అనేది స్టోరీ, అది వేరు. ఇది మేము చేసిన టోటలీ డిఫరెంట్. రాజమౌళి సార్ది వేరే డిఫరెంట్, అసలు ఆయన వరల్డ్ డిఫరెంట్, మా వరల్డ్ డిఫరెంట్. కాపీ అయితే కాదు, ఇది ఇన్స్పిరేషన్ అంటారు డల్లింగ్, కాపీ కాదు. తెలివన్న కొడుకులు కాపీ అని అంటారు. అది చూసుకున్నావు అన్న నీ ట్రోల్స్? బాగా బీభత్సంగా చూసుకున్నా డల్లింగ్, చాలా ట్రోల్స్ అయింది. ఓకే, ఇట్స్ గుడ్, హెల్దీ. నేను కూడా లవ్ చేసినా, పర్వాలేదు, పాజిటివ్ గా తీసుకుంటున్నా. పాజిటివ్ గా తీసుకుంటున్నా డల్లింగ్, వాళ్ళు ట్రోల్ చేస్తేనే కదా వైరల్ అయ్యేది. అంటే వైరల్ అయ్యేది అని కాదు, మేము చేసినాం ఇట్లా అని చెప్పి తెలిసేది. ఇప్పుడు మా సినిమా ప్రమోషన్ వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. ఓహో, అట్లా మార్చుకున్నారా మీరు?
ఇప్పుడు మా సినిమాకి ప్రమోషన్ వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు, మాకేముంది బాధ, మాకు మంచిదే కదా. మీ క్యారెక్టర్ పైన డిబేట్స్ కూడా అనే కొన్ని డిబేట్స్ కానివ్వండి నడిచినాయి. అవుండర్లింగ్ నాకు కూడా చెప్పారు మా ఫ్రెండ్స్ ఇట్లా చూసినా నేను కూడా నడవడి డల్లింగ్ వాళ్ళు బతుకుతున్నారు డిబేట్స్ మీద, దాని మీద మొత్తం మంచు ఫ్యామిలీ మీద ట్రోల్ చేసుకుంటా బతుకుతున్నారు కొన్ని బ్యాచ్లు. ఇప్పుడు అన్ని యూట్యూబర్స్ అని అంటలే నేను, కొంతమంది యూట్యూబర్స్ ఏంటంటే ఇప్పుడు మీరు కానీ ఇప్పుడు వేరే కొన్ని ఛానల్స్ ఇప్పుడు ఓన్లీ మీరు ఏంటంటే కంటెంట్ జెన్యున్ ఉన్నారా పర్సన్స్ అలాంటి దాని మీద మీరు ఫోకస్ చేస్తారు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఏంటంటే మ్యాక్సిమం ట్రోలింగ్, వేరొని ఖరాబ్ చేద్దాం మనం హైలైట్ అయిదాం, వాని మీద ఏమన్నా నెగిటివ్ మాట్లాడిరా ఈడ్ హైలైట్. ఓకే ఇలాంటి చిల్లర నడుస్తున్నాయి ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. ఓకే మొత్తం చిల్లర గాళ్ళు తయారయ్యారు, మొత్తం చిల్లర బాత కానీ ఒవ్వని మీద అంటే అని మీద అనుడు, వాడు ఏంది అసలు వాళ్ళ కథ ఏంది, వాళ్ళు ఎంత కష్టపడి అంత ఎదిగిర్రు, అదేం తెలియదు వీనికి. పొద్దుగాల లేచి మమ్మీ డాడీ వండినవి తినేస్తాడు మంచిగా సై తినేసి రోడ్డు మీదకి వచ్చి మంది ముచ్చట్లు ఇవే పోవాలా, ఇన్స్టా యూట్యూబ్లలో మీములు పెట్టాలా లేకపోతే అవి చేయాలా. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ ఉన్నాయి అవి ఇట్లాంటివి చెయ్యో, వాళ్ళు జెన్యున్ ఉంటేనే ప్రాజెక్ట్ చేస్తారు దాని మీద డిబేట్ చేస్తారు. ఇట్స్ అ గుడ్ హెల్తీ హెల్తీ ఎన్విరాన్మెంట్ అది. ఇట్లాంటివి ఏంటంటే ప్రతి ఒక్కరి మీద నెగిటివ్ ప్రాపగాండా చేసేసరికి వాళ్ళు నెగిటివ్గానే అయిపోతున్నారు, వాళ్ళ పాజిటివ్ సైడ్ తెలుస్తలేదు. ఇప్పుడు వాళ్ళకున్న స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ వాళ్ళ ఎంతమందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి, అవన్నీ ఎవరికి తెలియదు వాళ్ళు ఇది మాట్లాడారు అది మాట్లాడారు. అంటే ఇండస్ట్రీలో ఇంతమంది యాక్టర్స్ ఉన్నాక ముఖ్యంగా ప్రతిసారి మంచి విషయం ఎందుకు టార్గెట్ చేస్తారు మరి, ఎందుకు అంటున్నారు కదా వాళ్ళు ఏం మాట్లాడతలేరు కదా. ఇప్పుడు వాళ్ళు ఏంది చేసుకొని బతకని మా మీద బతుకుతున్నారు అని వదిలేసారు ఇన్ని రోజులు మంచి వాళ్ళు కావటాలు, వేరే కుటుంబం మీద జయమను ఎట్లుంటది పరిణామాలు వాళ్ళ మెంటల్ ఉంటది. అంటే ఉదాహరణకి, ఉదాహరణకి మేము చెప్పొద్దు మీరు మిమ్మల్ని బాబాలు అడగద్దు. అంటే కొన్ని కుటుంబాలు అంటే కొన్ని కుటుంబాలు ఉన్నాయి అవి ఎవరు, నేను దానికి చెప్పే బాధ్యత కాదు డల్లింగ్, అది నాకు అవసరం లేదు నేను చెప్పొద్దు కూడా చెప్తున్నా నేను నార్మల్గా చేయమను అంత సీన్ ఉండదు. వాళ్ళ ఫ్యాన్స్ నుంచి నరాలు తెగిపోయే కామెంట్లు ఉంటాయి. అంటే ఫ్యాన్స్ లేరా అని అంటే లేని డల్లింగ్, ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు అన్నకు కానీ మా వాళ్ళంతా సైలెంట్ ఉంటారు వాళ్ళు. అది ఓకే సరే. అంటే ఒక ఉదాహరణ అడుగుతున్నా నేను, లైక్ మంచు విష్ణు లైక్ మోహన్ బాబు ఇంటి ముంగడికి వెళ్ళాలన్నా భయపడతారు, తెలియని వ్యక్తులు అలా 5 to 10 minutes ఎక్కువ వెయిట్ చేసినా తన బౌన్సర్లతో దాడి చేపిస్తాడు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఒక వీడియో, ఇంత ముందుకు ట్రోల్ అయిన వీడియో అది. లైక్ ఎందుకంటే మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి దానిపై మీ రియాక్షన్ ఏంటంటారు? అలాంటి అన్ని ఫేక్ డల్లింగ్. ఆ వీడియోస్ కూడా వచ్చినాయి కదా వాళ్ళ బౌన్సర్స్ కొట్టే వీడియో. అంటే కొట్టే వీడియోస్ అంటే ఉత్తిగానే ఎవ్వరు పోయి ఎవరిని కొట్టరు డల్లింగ్. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, నిన్ను వచ్చి ఎందుకు కొడతారు డల్లింగ్? ఎవరన్నా కొడితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకో కదా, దాన్ని పెద్ద ఇష్యూ చేసేంత వరకు ఊరుకో. ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు నార్మల్ రోడ్డు మీద వెళ్తుంటే దెబ్బలు తింటే ఎవ్వరు ఊరుకోడు, ఆడు ఎంత పెద్దోడని ఉండని. ఈ విషయం అని అనట్లే నేను, ఏదన్నా అంటున్నా ఎవడని ఉండని ఎదురుగా, నువ్వు ఊరుకో. వాడు ఊరుకున్నాడంటే వాడు ఏదో తప్పు చేసినట్టే కదా, అందుకనే కొట్టుంటారు, తప్పేముంది. అంటే వాస్తవంగా చెప్పాలన్న అంటే ఆ రూట్లో వెళ్తే జనాలను ఇబ్బంది పెడుతూ ఉంటారంట కదా. అవన్నీ ఏముండవు, భయపడతారు జనాలు వెళ్ళాలన్నా. అవన్నీ ఏముండవు డల్లింగ్, అవన్నీ ఫాల్స్. అవి ఆయన ఇంకా ఆయన పెద్ద ఆయనే అడుగుతాడు ఇంకా రిటర్న్, తిన్నరా ఎట్లా ఉంది మీకు, ఓకేనా మీకు, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్పి పెద్ద ఆయన పిలిచి అడుగుతాడు. అది ఎంత చిన్న జూనియర్ ఆర్టిస్ట్ ఉండని, లైట్ బాయ్ ఉండని, క్యారీవ్యాన్ బాయ్ కూడా ఉండని, అంత ఎవరైనా లీస్ట్ ఉన్న వాళ్ళని కూడా అడగడానికి ఆయన పెద్ద ఆయన రెడీగా ఉంటాడు.